हाई हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार स्पोकन हिंदी के लिए स्वागत करती हूँ। मनमु पोयिन क्लास लो प्रेजेंट टेंस लो उन्न 20 सेंटेंसेस कोनी तेलुसुकुन्नामु सिंपल लो तेलुसुकुन्नामु वाटिनि कोनी वर्ड्स मीकु परिचयं चेसानु वाटितो कोनी सब्जेक्ट वर्ब अन्नटुवंटि वाटिनि गुरिंचि उपयोगिंचि चेप्पुकुन्नामु। इवाल सब्जेक्ट आब्जेक्ट अंड वर्ब మూడింటితో కలిసి ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏ విధంగా అంటే మామూలుగా మనము ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వక్ పడతా హై వక్ దేఖతా హై ఇలా చెప్పే కన్నా క్యా పడతా హై క్యా దేఖతా హై కహా ఇదే ఇలాంటివన్నీ వస్తాయి కదా, కాబట్టి ఫుల్ సెంటెన్స్ అన్నటువంటిది ఇవాళ పూరా వాక్యకి హమ్ జాన్ సక్తే హై హమ్ చలెంగే క్లాస్ కే వర్ ఎస్। నేను పుస్తకం చదువుతున్నాను, నేను పుస్తకం చదువుతున్నాను, ఇందులో నేను కర్త, పుస్తకం కర్మ, చదువుతున్నాను క్రియ కదా మనందరికి తెలిసినటువంటిది। నేను మై, పుస్తకం కితాబు, చదువుతున్నాను పడ్తీ హూ। ఎందుకు అక్కడ పడ్తీ హూనే వచ్చింది అంటే అక్కడ స్త్రీలింగం అనే అర్థం, అక్కడ స్త్రీలింగం అనే అర్థం అన్నమాట। అదే ఇక్కడ అంటే స్త్రీలింగానికైనా పుంలింగానికైనా మై మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అది మనకే తెలిసి ఉంటుంది, కాబట్టి ఇక్కడ మై కితాబ్ పడ్తీహు అంటే ఇది స్త్రీలింగ శబ్దము అని అర్థం। మీకు పోయిన క్లాస్లో చెప్పాను ఏది క్రియ అన్నటువంటిది సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది అని అనుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ మై అన్నటువంటిది ఎవరైనా అర్థం స్త్రీలింగ శబ్దం అని అర్థం అన్నమాట। స్త్రీలింగ అంటే స్త్రీలింగ ఏకవచనంలో ఉంది అని అర్థం। మై కితాబ్ పడ్తీహు, నేను పుస్తకం చదువుతున్నాను, అదే అబ్బాయి అయితే అబ్బాయి అయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్బాయిని అనుకోండి, మై కితాబ్ పడతా హూ అంటే నేను పుస్తకాన్ని చదువుతున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ నేను పుంలింగం అనుకోండి, పుంలింగ ఏకవచనం, మై అన్నటువంటిది ఏకవచనంలోనే కదా ఉంటుంది, కాబట్టి అలా అన్నప్పుడు మై కితాబ్ పడతా హూ ఓకే। ఇంకా అలాగే ఏవైనా సరే నేను చావల్ ఖానా కథా హూ, మై అంటే నేను చావల్ తింటున్నాను అంటే భోజనం తింటున్నాను లేదంటే రైస్ తింటున్నాను ఏదైనా అనుకోవచ్చు। మై చావల్ కథా హూ అంటే పుంలింగ ఏకవచనంలో కథా హూ, అదే స్త్రీలింగం అయితే మై చావల్ ఖాతీ హూ అని వస్తుంది। మై రోటీ కథా హూ, నేను రొట్టె తింటున్నాను, అబ్బాయి అయితే అబ్బాయి కానీ పుంలింగం కానీ, అదే స్త్రీలింగం అయితే మై రోటీ కాతీ హూ ఇలాగా వస్తుంది అనమాట। మై వచ్చినప్పుడు తప్పకుండా హూ అన్నటువంటిది వస్తుంది, గుర్తుపెట్టుకోండి మై వచ్చినప్పుడు హూ వస్తుంది। నెక్స్ట్ నీవేమి తింటున్నావు, తుమ్ క్యా ఖాతే హో చెప్పాను మీకు తుమ్ వచ్చినప్పుడు హో వస్తుందని, అది కూడా ఇండైరెక్ట్ ఫ్లోరల్ అని గుర్తు మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, కాబట్టి తుమ్ క్యా ఏమి ఖాతే హో తింటున్నావు, నువ్వేమి తింటున్నావు అంటే అక్కడే మనం ఉపయోగించేటప్పుడు నువ్వు అని అంటాము, ఇండైరెక్ట్గా మీరు కిందికి వస్తుంది, కాబట్టి ఇదే వర్బ్ కూడా ఖాతే హో, తుమ్ క్యా ఖాతే హో, నీవేమి తినుచున్నావు అన్నటువంటిది అక్కడ। ఇక్కడ ఇంకా తుమ్ అన్నటువంటి దానికి మనకి ఏమి కూడా లేదు అంటే ఎదుటి వాళ్ళని మనం ఉపయోగించేటప్పుడు, కాబట్టి కంపల్సరీ వర్బ్ అన్నటువంటిది క్రియ అన్నటువంటిది ఏత్వమే వస్తుంది, ఆ చివర హో అన్నటువంటిది వస్తుంది, దానికి వేరే ఆప్షన్ అన్నటువంటిది ఇక లేదు, కాబట్టి తుమ్ క్యా కాతే హో అంటే అది క్వశ్చన్ అనుకోండి, తుమ్ క్యా కాతే హో అంటే మై బిస్కెట్ కాతా హూ, మై ఫ్రూట్ కాతా హూ, మై సేబ్ కాతా హూ ఇలాగా కాతి, అమ్మాయి అయితే కాతి, స్త్రీలింగం అయితే కాతి, పుంలింగం అయితే ఖాతా ఇలాగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట। నెక్స్ట్ సరళ హిందీ నేర్చుకొనుచున్నది ప్రజెంట్ టెన్స్ లోనే కదా సెంటెన్స్ ఉండేది, సరళ హిందీ సీఖతీ హై, సరళ అంటే స్త్రీలింగం కాబట్టి సబ్జెక్ట్ స్త్రీలింగంలో ఉంది కాబట్టి కర్త స్త్రీలింగంలో ఉంది కాబట్టి హిందీ నేర్చుకుంటున్నది అంటే సరళ హిందీ సీఖతీ హై, సీఖతీ హై ఎందుకు స్త్రీలింగంలో ఉంది కాబట్టి సీక్తీ హై, అదే ఒకవేళ అబ్బాయి ఉన్నట్లయితే లేదు రవి హిందీ సీక్తా హై, రవి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నది రవి అనుకోండి, రవి హిందీ సీక్తా హై లేదు అక్కడ వారు ఉన్నారనుకోండి, అబ్బాయిలు ఉన్నారనుకోండి లేదంటే పుంలింగ బహువచనంలో ఉందనుకోండి, వే హిందీ సీక్తే హై క్యా సీక్తే హై హిందీ సీక్తే హై, ఈ విధంగా వే హిందీ సీక్తే హై ఈ విధంగా వస్తుందన్నమాట। నెక్స్ట్
దీన్ని సరళ హిందీ నేర్చుకుని చున్నది అని చెప్పాం కదా. దీన్ని ఇంకొంచెం అంటే నేర్చుకుంటూ ఉంది, వెళ్ళుతూ ఉన్నది అంటే ఇక్కడ తూ నేర్చుకుని చూ ఉన్నది, చూ దీర్ఘం వచ్చింది అనుకోండి. సరళ హిందీ నేర్చుకుంటూ ఉన్నది, ఉంటూ ఉన్నది అని వచ్చినప్పుడు ఇక్కడ రహే అన్నటువంటిది ధాతు వస్తుంది అనమాట. రహ అన్నటువంటిది ధాతు వస్తుంది. అది పుంలింగ ఏకవచనం అయితే రహ వస్తుంది, స్త్రీలింగ ఏకవచనం అయితే రహి అన్నటువంటిది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, దీన్నే సరళ హిందీ నేర్చుకుని చూ ఉన్నది, నేర్చుకుని చూ ఉన్నది, చూ వచ్చినప్పుడు సరళ హిందీ సీక్ రహి హై అంటే ఇక్కడ సరళ స్త్రీలింగం కాబట్టి ఇప్పుడు కూడా రహీనే వస్తుంది. వర్బులో ఏది వచ్చింటే దీర్ఘం వచ్చింటే రహ వస్తుంది. అంటే పుంలింగ ఏకవచనం అయితే రహ వస్తుంది, స్త్రీలింగ ఏకవచనం అయితే రహి వస్తుంది, పుంలింగ బహువచనం అయితే రహే అన్నటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ ఏమి నేర్చుకుని చూ ఉన్నది, చూ ఉన్నది, నేర్చుకుంటూ ఉన్నది అన్నటువంటి దూద్ దీర్ఘం అన్నటువంటిది వచ్చినప్పుడు రహ. దాన్ని బట్టి అంటే అందులో ఏ మార్పు ఉండదు. మనం ఇక్కడ సబ్జెక్టును బట్టి ఏం మారుస్తున్నామో, ఇప్పుడు సీత అందరూ శీఘ్రహ హై, పుంలింగ ఏకవచనం అయితే శీఘ్రహ హై, స్త్రీలింగ ఏకవచనం అయితే శీఘ్రహే హై, పుంలింగ బహువచనం అయితే శీఘ్రహే హై, అంతే శీఘ్రహే హై. రహ అన్నటువంటి ధాతు మనం యాడ్ చేస్తామన్నమాట. ఎస్, ఓకే. నెక్స్ట్, బాలురు మాట్లాడుతున్నారు, బాలురు మాట్లాడుతున్నారు. బాలురికి మనం ఏమంటామండి, బచ్చే అని అనలేం కదా. బచ్చే అంటే పిల్లలు అని అర్థం. బాలురు అంటే ప్రత్యేకించి అబ్బాయిలకు సంబంధించినటువంటిది, అది ఫ్లూరల్ కాబట్టి బాలురు మాట్లాడుతున్నారు. లడకే సింగులర్ క్యా హై, లడక ఫ్లూరల్ క్యా హై, లడకే. కాబట్టి లడకే బోల్తే హై, బాత్చీత్ కర్తే హై, బోల్తే హై అంటే మాట్లాడుతున్నారు, బాలురు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకవేళ బాలురు కాకుండా అమ్మాయిలు ఉన్నారనుకోండి, లడకియా, లడకి, లడకియా, లడకి ఏకవచనం, లడకియా బహువచనం అనమాట. కాబట్టి లడకేకు స్త్రీలింగ బహువచనం ఏమిటి, లడకియా. లడకియా బోల్తీ హై అని వస్తుంది, తీ గుడిని పుల్లు వస్తుంది అనమాట. బోల్తీ హై, లడకియా బోల్తీ హై. దీనే చూడండి, బాలురు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతున్నారు వీరు, మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా మాట్లాడుతూ, ఇంకా అది ఆ మాటలు మాటలు అన్నటువంటి ఫినిష్ కావటం లేదు. కాబట్టి అలా వచ్చినప్పుడు లడకే బోల్ రహే హై, బోల్ రహే, రహే ఎందుకు వచ్చింది. ఇక్కడ బాలురు అన్నటువంటిది పుంలింగ బహువచనం కాబట్టి రహే వచ్చింది. ఒకవేళ బాలికలు అమ్మాయిలు స్త్రీలింగం అయితే లడకియా వస్తే బోల్ రహీ, రహీ అన్నటువంటిది వస్తుంది అనమాట. బాలురు మాట్లాడుతున్నారు అన్నటువంటి దానికి లడకే బోల్తే హై, లడకే బోల్తే హై, లడక బోల్తీ హై, లడక బో సారీ లడక బోల్తా హై, లడకి బోల్తీ హై, లడకే బోల్తే హై. లడకే అంటే ఫ్లోరల్ బహువచనం కాబట్టి బోల్తే హై అన్నటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్, గోపాల్ ఇంటికి వెళ్ళుచున్నాడు, గోపాల్ ఇంటికి వెళ్ళుచున్నాడు. గోపాల్ ఎక్కడికి వెళ్తున్నాడు, గోపాల్ కహజారాహే ఎక్కడికి వెళ్తున్నాడు, గోపాల్ ఇంటికి వెళుతున్నాడు. గోపాల్ ఘర్ జాతా హై, వెళ్తున్నాడు. గోపాల్ ఘర్ జాతా హై అంటే ఏంటి, గోపాలుడు, గోపాల్ ఇంటికి వెళుతున్నాడు. ఇది ఏంటిది, గోపాల్ అంటే పుంలింగం ప్రత్యక్షంగా మనకు సంజ్ఞలో పుంలింగ ఏకవచనం కనబడుతుంది కాబట్టి గోపాల్ అనే పేరు కనబడుతుంది కాబట్టి ఇది పుంలింగ శబ్దం కాబట్టి ఇక్కడ జాత ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. గోపాల్ ఘర్ జాత హై. ఒకవేళ ఇక్కడ గోపాల్ కాకుండా స్త్రీలింగం ఉందనుకోండి, అప్పుడు ఏదైనా సీత అనుకోండి, సీత ఘర్ జాతి హై, సీత ఘర్ జాతి హై. లేదు ఒకవేళ అబ్బాయిల్లో అంటే పుంలింగంలో బహువచనం ఉన్నారనుకోండి, వే వచ్చింది అనుకోండి, వే ఘర్ జాతే హై, వే ఘర్ జాతే హై. ఒకవేళ అమ్మాయిల్లో స్త్రీలింగంలో బహువచనం అనుకోండి, వే ఘర్ జాతి హై అని పైన దాటి చుక్క అన్నటువంటిది వస్తుందని అనుకున్నాం అనమాట. గౌరవ్ కాబట్టి గోపాల్ ఘర్ జాత హై అంటే గోపాలుడు ఇంటికి వెళుతున్నాడు. దీన్నే గోపాల్ ఇంటికి వెళుతూ ఉన్నాడు అని ఉందనుకోండి, వెళుతూ ఉన్నాడు అన్నప్పుడు ఏం రావాలి, గోపాల్ ఘర్ జా రహా హై, జా రహా హై. అదే స్త్రీలింగం అయితే సీత ఘర్ జా రహీ హై,
ఈ విధంగా వారు వచ్చినప్పుడు వే ఘర్ జా రహే హై రహ రహ అన్నటువంటిది అక్కడ ధాతువు చేర్చడంతో మనం ఇక్కడ వర్బ్కి ఇవ్వవలసినటువంటి అయత్వం కానీ దీర్ఘం కానీ ఈ లింగాలను బట్టి మనం దానికి మాత్రం ఇచ్చేసి సెంటెన్స్ పూర్తి చేసేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా గోపాల్ ఘర్ జాతా హై అంటే గోపాలుడు ఇంటికి వెళ్ళుచున్నాడు, వెళుతూ ఉన్నాడంటే గోపాల్ ఘర్ జా రహే రహ హై సింగులర్ కాబట్టి గోపాల్ జా రహ హై. అదే బహువచనమైతే రా రహే హై, పుంలింగ బహువచనమైతే రహే హై, స్త్రీలింగ ఏకవచనమైతే రహీ హై, అలాగే స్త్రీలింగ బహువచనమైనా కూడా రహీని వస్తుంది, పైన డాట్ అన్నటువంటిది వస్తుంది అన్నమాట. ఎస్ నెక్స్ట్, తమరు సంగీతం చెప్పుచున్నారు. తమరు సంగీతం చెప్పుచున్నారు, తమరుకి ఏంటి ఆప్ ఆప్ సంగీత్ సిఖాది హై చెప్పుట నేర్చుకుంటాం వీరు, సిఖ్నా అంటే నేర్చుకుంటా, సిఖానా అంటే నేర్పించుట చెప్పుట. కాబట్టి తమరు సంగీతం చెప్పుచున్నారు, ఆప్ సంగీత్ సిఖాతే హై తమరు సంగీతాన్ని చెప్పుచున్నారు. దీన్నే మనము తమరు సంగీతం చెప్పుచూ ఉన్నారని వచ్చింది అనుకోండి. ఆప్ సంగీత్ సీక్ రహే హై, ఆప్ అంటే ఫ్లూరల్ బహువచనం కదా కాబట్టి రహే రావాలి, సీక్ రహే హై సీక్ రహే హై. అదే ఒకవేళ ఏకవచనంలో అంటే ఆప్ కాకుండా ఇంకా ఏమైనా ఉందనుకోండి, సరళా ఉందనుకోండి, సరళా సంగీత్ సీక్ తీ హై, వాళ్ళ స్త్రీలింగ ఏకవచనం కదా కాబట్టి సీక్తి హై. ఒకవేళ ఇక్కడ రామ్ ఉన్నాడు అనుకోండి, రామ్ సంగీత్ సీత హై, లేదు రాముడు సీత ఇద్దరు ఉన్నారు అనుకోండి, రామ్ ఔర్ సీత సంగీత్ సీక్తే హై, ఫ్లోరల్ కదా అది బహువచనం కాబట్టి వాళ్ళు ఎవరైనా కావచ్చు, పుంలింగం స్త్రీలింగం రెండు మిక్స్డ్ అయినా కావచ్చు, వారిని కలిపి మనం ఫ్లోరల్ చెప్తాము కాబట్టి ఆ విధంగా మనము చెప్పచ్చు. ఆప్ సంగీత్ సీతాతే హై అంటే చెప్పుచున్నారు, సీక్నా అంటే నేర్చుకుంటా, సీకానా అంటే నేర్పించుట చెప్పుట. ఈ విధంగా నెక్స్ట్, నేను వీణ నేర్చుకొనుచున్నాను. నేను వీణ నేర్చుకుంటున్నాను, మై నేను అంటే మై, వీణ అంటే వీణకి వీణనే అన్నమాట, వీణ నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటేంటి సీక్నా కదా, సీక్నా నేర్చుకుంటున్నాను, సీక్తీ హుం నేర్చుకుంటూ స్వయంగా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి సీక్నా. ఇతరులకు నేర్పించేదైతే సికాతీ హుం, సికానా పడ్నా పడానా సీక్నా సికానా దేక్నా దికానా ఇలా అన్నమాట, అంటే చూడటం చూపించటం ఈ విధంగా. కాబట్టి నేను వీణ నేర్చుకుంటున్నాను, మై వీణ సీక్తీ హుం, మై వీణ సీక్తీ హుం, నేను అంటే ఇక్కడ ఎవరు అని అర్థం, నేను అంటే ఎవరిని ఎవరిని అమ్మాయి అనే మనం అర్థం చేసుకోవాలి స్త్రీలింగం అని, ఎందుకంటే సీక్తీ అని వచ్చింది కాబట్టి. ఒకవేళ ఇక్కడ సీక్తా వచ్చిందనుకో, మై వీణ సీక్తాహు అంటే అబ్బాయి అని అర్థం. ఒకవేళ ఇక్కడ మై కాకుండా వే వచ్చిందనుకోండి, వే వీణ సీక్తే హై ఏంటి పుంలింగ బహుచనం అయితే సీక్తే హై అని వస్తుంది. అదే స్త్రీలింగం అయితే వే వీణ సీక్తి పైన డాట్ అన్నటువంటిది వస్తుంది అనమాట. కాబట్టి మై వచ్చినప్పుడు ఏం రావాలి, హూ వస్తుంది, మై వీణ సీక్తి హూ, నేను వీణ వీణ నేర్చుకుంటున్నాను. మేము కబడ్డీ ఆడుతున్నాము, మేము కబడ్డీ ఆడుతున్నాము, మేము అంటే ఏంటండి మేము హం కబడ్డీ, కబడ్డీకో కబడ్డీ హై, కబడ్డీకో కబడ్డీ హై, కబడ్డీ ఖేల్తే హై, హమ్ అంటే ఫ్లోరల్ బహువచనం కదా అందరు కలిసి కాబట్టి మేము హమ్ కబడ్డీ ఖేల్తే హై ఆడుతున్నాము మేము కబడ్డీ. అదే ఒకవేళ అబ్బాయి అనుకోండి, వాహ్ కబడ్డీ ఖేల్తా హై. ఒకవేళ లేడీస్ అనుకోండి, వాహ్ కబడ్డీ ఖేల్తీ హై. ఒకవేళ బహువచ ఫ్లోరల్ అంటే స్త్రీలింగంలో బహువచనం అనుకోండి, వే కబడ్డీ ఖేల్తీ పైన దాట అన్నటువంటిది వస్తుంది అనమాట. కాబట్టి హమ్ కబడ్డీ ఖేల్తే హై, మేము కబడ్డీ ఆడుతున్నాము. తమరు ఎందుకు భయపడుతున్నారు, తమరు అంటే ఆపు ఆపు క్యూ ఎందుకు, ఎందుకు అనగా క్యూ భయపడుతున్నారు, ధర్తే హై ధర్నా భయపడుట ధరానా భయపెట్టుట ధర్నా భయపడుట ధరానా భయపెట్ట. కాబట్టి తమరు ఎందుకు భయపడుతున్నారు, ఆ క్యూ ధర్తే హై ఆ క్యూ ధర్తే హై ఎందుకు భయపడుతున్నారు, అప్పుడు డర్నేకి క్యా జరూరత్ హై మీకు భయపడడానికి కారణం ఏమిటి, డర్నా అంటే తమరు ఎందుకు భయపడుతున్నా ఆ క్యో డర్తా హై. ఒకవేళ ఇక్కడ సింగులర్ పుంలింగ ఏకవచనంలో ఉందనుకోండి, వాహ్ క్యో డర్తా హై వాహ్ క్యో డర్తీ హై వే క్యో డర్తే హై ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్, పిల్లలు మైదానంలో గంతులు వేస్తున్నారు, పిల్లలు మైదానంలో గంతులు వేస్తున్నారు. పిల్లలు చూడండి ఇక్కడ చిల్డ్రన్స్ కాబట్టి బచ్చే అనేటువంటిది వస్తుంది, బచ్చా అంటే సింగులర్, బచ్చే అంటే ఫ్లూరల్ అని అర్థం అనమాట. కాబట్టి బచ్చే మైదాన్ మే
क्या है गंतुल वेस्तुन्नारु अनगा उचलते है इकड़ पिल्ललो एकवच फ्लोरल बहुवचन काबट्टी चाला मंदि काबट्टी मैदानंलो मैदान मे लो अंटे मैदान मे मे अने अर्थम अन्नमाट मैदानंलो उचलते है गंतुल वेस्तुन्नारु ओकवेळ सिंगुलर्लो चेद्दाम अनुकोंडि बच्चा मैदान मे उचलता है बच्चा అబ్బాయి మైదాన్ మే ఉచలతా హై లేదా స్త్రీలింగం అనుకోండి బచ్చి స్త్రీలింగం అయితే బచ్చి సింగులర్ ఏకవచనంలో బచ్చి మైదాన్ మే ఉచల్తి హై అని వస్తుంది కాబట్టి ఇక్కడ బచ్చే పిల్లలు మైదాన్ మే ఉచల్తి హై అనగా గంతులు వేస్తున్నారు వారు కారు నడుపుతున్నారు వారు కారు నడుపుతున్నారు వారు అంటే వే వారు అంటే వే కార్ చలాతే హై నడుపుతున్నారు వారు నడుపుతున్నారు వారు కారు చలాతే హై అంటే చలాన అంటే నడిపించుట కారు నడిపించుట అన్నమాట కారును నడిపిస్తూ ఉన్నారు అన్నమాట కాబట్టి వే కార్ చలాతే హై వారు కారు ఒకవేళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి రామ్ కార్ చలాతా హై సీతా కార్ చలాతి హై వే కార్ చలాతే హై అక్కడ స్త్రీలింగం అయితే వే కార్ చలాతి అని వస్తుంది అన్నమాట నెక్స్ట్ మేము లస్సీ తాగుతున్నాము మేము లస్సీ తాగుతున్నాము హమ్ లస్సీ పీతే హై హమ్ లస్సీ పీతే హై హమ్ అంటే ఫ్లోరల్ బహువచనం కాబట్టి లస్సీ అనగా లస్సీ మనం తాగేటువంటి చల్లని కూల్ డ్రింక్ అనమాట పెరుగుతో కలిగినటువంటి పెరుగు షుగర్ ఇవన్నీ వేస్ట్ చేసినటువంటిది కాబట్టి హమ్ లస్సీ తాగుతున్నాము అంటే హమ్ లస్సీ పీతే హై హమ్ బహువచనం కాబట్టి పీతే అని వచ్చింది ఒకవేళ ఇక్కడ నేను వచ్చింది అనుకో మై లస్సీ ఖాతా హూ మై లస్సీ కాతాహం అంటే నేను పుంలింగం అయితే కాతాహం నేను స్త్రీలింగం అయితే కాతీహం అని వస్తుంది లేదు వహ్ అతడు లస్సీ తాగుతున్నాడు వహ్ లస్సీ పీతా హై ఆమె అయితే వహ్ లస్సీ పీతీ హై ఈ విధంగా మై వచ్చినప్పుడు హో వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి అవి రెండు డిఫరెంట్ అనమాట మిగిలినటువంటి వాటికి అన్నిటికీ హై అన్నటువంటిది వస్తూ ఉంటుంది మేము లస్సీ తాగుతున్నాము హమ్ లస్సీ పీతే హై ఇసి ప్రకార హై లెసన్తో ఈ లెసన్ ఈ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అన్నటువంటి ఏమైనా ఉంటే అంటే ఇవాళ వర్తమాన కాలంలో సెంటెన్స్ ఎలా ఉపయోగించాలన్నటువంటిది క్లియర్గా అంటే అన్నిటికీ చెప్పాను బహువచనానికి చెప్పాను పుంలింగ ఏకవచనానికి చెప్పాను స్త్రీలింగ ఏకవచనానికి చెప్పాను పుంలింగ బహువచనానికి అన్నిటికీ కూడా నేను ఈ ఎగ్జాంపుల్స్తో సహా మీకు చెప్పాను మీకు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఈ యొక్క క్లాస్ని మీరు మళ్ళీ వండాలని చూసుకోండి మరి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే క్లాసెస్ కొంచెం వేరే పిల్లలు ఇది ఈ క్లాసెస్ చిల్డ్రన్స్కి కూడా బాగా బెస్ట్గా యూజ్ అవుతాయి ఎందుకంటే పిల్లలు హిందీలో అందరూ చదువుతున్నారు కానీ బహాట్ మెథడ్ ఎక్కువ చేస్తున్నారు అందువల్ల చాలా మిస్టేక్స్ రాస్తున్నారు అందువల్ల మార్క్స్ కూడా చాలా వస్తున్నాయి ఎక్స్పెక్టేషన్తో బయటకు వస్తారు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి నాకు ఇన్ని వస్తాయి నిన్న ఇలా రాసాను అనుకుంటారు కనీసం 80 మార్క్స్ వస్తాయని గెస్ చేసినటువంటి వాళ్ళు 40-30 మార్క్స్ కూడా తీసుకోలేకపోతున్నారంటే గ్రామర్ వెరీ ఇంపార్టెన్స్ కాబట్టి ఎలా యూజ్ చేయాలి ఈ సెంటెన్సెస్ అన్నటువంటి ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి కర్త కర్మ క్రియ అన్నటువంటిది మీరు పెట్టుకొని ఒక సెంటెన్స్ తయారు చేసుకొని అలాగా మీరు చేసుకుంటూ వచ్చారంటే ప్రతిదీ మీకు ఐడెంటిఫై అవుతుంది అందరూ కూడా సులభంగా మాట్లాడడానికి అవైలబుల్ అవుతుంది ఓకే అందరికీ కూడా నమస్కారం